మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. టాలీవుడ్లో ఫీల్ గుడ్ చిత్రాలకు ఇటీవల ప్రేక్షకాదరణ బ్రహ్మాండంగా ఉంటున్నది. నటుడిగా మెప్పించిన రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం చీలసో. ఈ చిత్రంలో రుహాని శర్మ, సుశాంత్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఫ్యామిలీ అండ్ లవ్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రం 3 ఆగస్టున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ రవీంద్రన్కు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది, సుశాంత్ కెరియర్కు ఈ సినిమా ఎలా దోహదపడుతుంది, రుహాని శర్మ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే. అర్జున్ బ్రేకప్ తర్వాత జరుగుతున్న విషయాలను, తాను పడే మానసిక సంఘర్షణ గురించి చెప్పడంతో కథ ప్రారంభమవుతుంది. అర్జున్ స్నేహితుడు వెన్నెల కిషోర్తో మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలతో ఫీల్ గుడ్ నొటేషన్లో చాలా కామ్గా ప్రేక్షకుడు లీనమయ్యే విధంగా కథ ముందుకెళ్తుంది. ఇక అంజలితో పెళ్లి చూపులతో భావోద్వేగమైన కథ ఆరంభమవుతుంది. ఓ సన్నివేశానికి మరో సన్నివేశానికి ఎమోషనల్ స్థాయి పెంచుకుంటూ పోవడంతో ఓ మంచి సినిమా చూస్తున్నాననే ఫీలింగ్లో ప్రేక్షకుడు మునిగిపోతాడు. వెన్నెల కిషోర్ కామెడీతో ఓ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్తో రెండో భాగంపై ఆసక్తి పెరిగే విధంగా ఇంటర్వెల్ కార్డు పడుతుంది. మొదటి భాగంలోనే ఓ మంచి సినిమాను చూస్తున్నామనే ఫీలింగ్తో ఉన్న ప్రేక్షకుడికి రెండో భాగంలో నవరసాలు కలబోసిన సన్నివేశాలు కళ్ళ ముందే కదలాడతాయి. రెండో భాగంలో హాస్పిటల్లో జరిగే డ్రామా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పోలీస్ స్టేషన్ సన్నివేశం ప్రేక్షకులను హాస్యాన్ని పండించడంతో పాటు భావోద్వేగాన్ని గురి చేస్తుంది. అంజలి ఫ్లాష్ బ్యాక్ గురించి తన మేనమామ జయప్రకాష్ చెప్పిన అంశాలు ప్రేక్షకుడిని భావోద్వేగంలో బంధిస్తాయి. చక్కటి ముగింపుతో అన్ని రకాల రుచులున్న పెళ్లి భోజనం ఆరగించిన ఫీల్తో ప్రేక్షకుడు బయటికి రావడం అనేది జరుగుతుంది. చీలసో చిత్రంలో అంజలి పాత్రలో రుహాని శర్మ చాలా సాదాసీదాగా కనిపిస్తుంది. ఆమెలో మంచి పెర్ఫార్మెన్స్ను చూస్తాం. బక్కపల్చిటి అమ్మాయే సినిమా భారాన్ని మోసిందా అనే ఆశ్చర్యం థియేటర్ బయటకు వచ్చిన తర్వాత కలగకపోతే ఒట్టు అనిపిస్తుంది. అంజలి పాత్ర వండర్కు చీలసో సినిమా క్యారాఫ్ అడ్రస్. కమర్షియల్ హీరో అనే ట్యాగ్ కోసం గత సినిమాల్లో ప్రయత్నించిన సుశాంత్ తన రూట్ మార్చుకుని చేసిన సినిమా ఇది. అర్జున్ పాత్రలో చూసిన తర్వాత ఈ స్థాయి పెర్ఫార్మర్ స్టార్గా కంటే నటుడి స్థిరపడటానికి సుశాంత్కు ఈ సినిమా తోడ్పడుతుంది. పాత్రకు తగినట్లుగా సుశాంత్ నటన సూపర్ అని చెప్పవచ్చు. వినల్ కిషోర్ మరోసారి బ్రహ్మాండమైన హాస్యాన్ని పండించాడు. రాహుల్ రామకృష్ణ, కమెడియన్ హరీష్ లాంటి ప్రతి పాత్ర ప్రేక్షకుడిని వెంటాడుతుంటుంది. ఎమోషనల్గా సాగే కథలో వెన్నెల కిషోర్ కామెడీ కొంత భావోద్వేగాన్ని తగ్గించి రిలీఫ్గా ఉంటుంది. కొద్ది నిమిషాల పాత్రలో కనిపించినా కానీ రాహుల్ రామకృష్ణ గుర్తుండిపోతాడు. ఫైనల్గా సినిమాలో జర్కులు లేకుండా సాఫీగా వేగంగా షార్ప్గా కనిపించేలా చేయడంలో చోటకే ప్రసాద్ ఎడిటింగ్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. ఎక్కడ ఓ చెత్త సీన్ కూడా కనిపించదు. ఈ సన్నివేశంలోనూ సాగదీతం ఉండదు. ప్రతి సీన్ చక్చక్క పరుగులు పెడుతుంటాయి. ఫైనల్గా సినిమాగా కాకుండా జీవితం అనిపించే విధంగా ఉంటుంది చీలసో చిత్రం. ప్రతి సీన్ చాలా ఎమోషనల్గా ఉంది. ఏదో ఒక వర్గానికి కాకుండా ప్రతి ఒక్కరిని టచ్ చేసే సినిమా చీలసో. వెండితెర మీద హృదయాన్ని హత్తుకునే ఆనంద్, పెళ్లి చూపులు లాంటి సినిమాలు అప్పుడప్పుడు వస్తాయి. అదే కావులో వచ్చిన చిత్రం చీలసో. ఈ వారాంతంలో ప్రతి ఒక్కరికి పైసా వసూలు లాంటి చిత్రం. మల్టీప్లెక్స్ సినిమా అనే ఫీలింగ్ కలిగిన బీసీ సెంటర్ల ప్రేక్షకులకు కూడా మెప్పిస్తుంది. దిగువ శ్రేణి సెంటర్లలో వచ్చే స్పందనను బట్టి ఈ సినిమా కమర్షియల్ రేంజ్ ఏంటో తెలుస్తుంది. మరి ఈ సినిమాపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్, కలిసిన అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సినిమా టాపిక్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్కే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.